Hello friends, welcome back to our channel Reshma Telugu channel in Japan. Eero's video entente me andariki Japan lo vegetables and fruits cost ela untundo me andariki explain cheyabothunnanandi. Actually ga entante maniki India lo lage ikkada supermarkets untayi and farmers direct ga sale chese shops kuda untayi anamata. So farmers sale chese degra entante mostly takku untundi comparatively supermarkets lo. So almost entante chaala mandi prefer chestaru farmers degra direct ga teeskodaniki. Main kuda alage teeskuntanamata. So, ee roju nenu vegetables teeskodanikani velutunnanu. So, alage ikkada elanti vegetables dorukutayi, elanti fruits dorukutayi and ikkada cost ela untundi anni mee andarito share chesukobothunnanu. And varieties of vegetables kuda and varieties of fruits season batti em vegetables dorukutayi, season batti elanti fruits dorukutayi anni mee andarito ee roju share chesukobothunnanu. Sare aithe meeku ikkada vegetable shop ki vellaka malli mimmalni kalustanu. Appati varaku bye bye. Bye chipsai. Bye. Very good. ఇంకా నేను సాయి బయలుదేరిపోయి ఉండి సహస్ర అయితే తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిందనమాట. సో మేమిద్దరమే స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా ఏంటంటే మాకు మా ఇంటి దగ్గర నుంచి 1.5 కిలోమీటర్ ఉంటుంది. సో సాయి నేను ఏంటంటే నాకు వాకింగ్ లో అవుతుంది, సాయికి కూడా కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా బయటకు తీసుకొస్తే అనిపించింది. యాక్చువల్గా ఈ షాప్కి నేను వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట. మాకు ఇంకొకటి ఇలాంటి షాపే ఉంటుంది, ఇంకొక సైడ్ టోటల్గా ఆపోజిట్ మాకు రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంటుంది. సో మా హస్బెండ్ తీసుకొచ్చేస్తారు ఆఫీస్ నుంచి. సో నేనైతే ఇక్కడ వెజిటేబుల్స్ ఎలా ఉంటాయి ఏంటి ఆ ఏరియాకి నేను ఎప్పుడు వెళ్ళలేదు. సో చాలా బాగుంటుందని అయితే విన్నాను, ఫ్రెండ్ చెప్పింది. సో అందుకని చెప్పి నేను వెళ్తున్నాను. సో నేనైతే ఆ ఏరియాకి రీచ్ అయిపోయానండి. అక్కడ ఎలా ఉందంటే జస్ట్ చిన్న షాపింగ్ కాంప్లెక్స్ లా ఉందన్నమాట. సో కొంచెం పిల్లలు అందరూ ఆడుకోవడానికి కూడా చాలా బాగుంది. ఇక్కడికి వచ్చేసరికి ఒక ప్లాంట్ షాప్ కూడా ఉంది, చూసారు కదా చాలా బాగున్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి, సీజనల్ ప్లాంట్స్ ఇవన్నీ. నేనైతే ప్లాంట్స్ తీసుకుందాం అనుకున్నాను. మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలీదు, లాస్ట్ టైం లైవ్లో చెప్పాను నేనైతే ఇండియా వస్తున్నానండి, మండే స్టార్ట్ అవుతున్నాను అనమాట. సో ఇప్పుడు ప్లాంట్స్ తీసుకుందాం, మళ్ళీ దానికి చూసుకోవడానికి ఎవరు ఉండరు కదా. సో ఇండియా నుంచి వచ్చాక మళ్ళీ తీసుకుందాం అనుకున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను వెళ్తున్నాను చూడటానికి ఆ షాప్ దగ్గరికి వెళ్తున్నాను. ఇక్కడ ఏంటంటే ప్లాంట్స్ కనిపిస్తున్నాయి కదా, రోజ్ ప్లాంట్స్. ఇవేంటంటే సీజనల్గా పెడతారండి, ఇప్పుడు సీజన్ వచ్చి రోజ్ ప్లాంట్ సీజన్ అనమాట. సో అందుకని చెప్పి ఇప్పుడు రోజ్ ప్లాంట్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ సీజన్ అయిపోవచ్చింది. సో అందుకని చెప్పి ఫ్లవర్స్ చాలా వరకు తగ్గిపోయి, ఒకవేళ సకురా సీజన్ అనుకోండి సకురా ట్రీస్ ఉంటాయి, అది డిపెండ్స్ అనమాట. బంతిపూల సీజన్ అయితే బంతిపూలు ఉంటాయి. అలా డిఫరెంట్ సీజన్స్ బట్టి వాళ్ళు పెడతారంట. చాలా బాగుంది, ఇక్కడ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది, సైలెంట్గా ఉంది అనమాట ఈ ఏరియా అంతా. ఇక్కడ చూసారు కదా సాయి వాకింగ్ స్టార్ట్ చేసేసాడు. యాక్చువల్గా తనకి బేబీ స్ట్రాలర్ ఉంది అని మాటే కానీ అస్సలు బేబీ స్ట్రాలర్లో కూర్చోడండి, ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు. తనకి ఏంటంటే ఫ్రీగా తిరగాలి బయటకు వచ్చినా సరే. ఆ బేబీ స్ట్రాలర్ని నేను ఓన్లీ పుష్ చేసుకుంటూ తన వెనకాల ఫాలో అవుతూ ఉంటాను. సో అలా తిరుగుతున్నాడు అనమాట, అటు ఇటు అటు ఇటు పరిగెడుతూ ఉన్నాడు. అస్సలు ఆపలేకపోతున్నాను ఈ మధ్యన అయితే తన్ని. యాక్చువల్గా ఇక్కడ చూసారు కదా వాటర్ అలా ఫ్లో అవుతూ ఉంది. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుందండి. సో మాకు ఆగస్ట్ ఎండ్ సెప్టెంబర్ 1, 2 వీక్ వరకు సమ్మర్ ఉంటుంది. సో అందుకని చెప్పి చాలా ప్లేసెస్లో ఇలా వాటర్ అన్నీ అరేంజ్ చేస్తారనమాట పిల్లలు ఆడుకోవడానికి. ఈవినింగ్ టైమ్స్ కంపల్సరీగా ఇలాంటి వాటర్ ఎక్కువగా ప్రతి షాపింగ్ మాల్ బయట అలా వాటర్ గేమ్స్ అనేవి పెడతారు. ఇప్పుడు సాయిని అబ్జర్వ్ చేయండి, అక్కడ ముసలి వాళ్ళు ఉన్నారు కదా ఓల్డ్ పీపుల్, వాళ్ళు ఏదో చిట్చాట్ చేసుకుంటున్నారు. వాళ్ళని చూశాడు అనమాట, అతనికి ఏమనిపించిందో అతన్ని సైలెంట్గా వెళ్ళి ఒక ఇలా కొట్టేసి వచ్చేసాడు. చూడండి, అబ్జర్వ్ చేయండి, వాళ్ళు అసలు షాక్ అయిపోయారు ఒకసారి. అదిగోండి, జస్ట్ చెయ్యేసి ఇలా కొట్టేసి వెనక్కి వచ్చేసాడు అనమాట. సో తర్వాత ఇంకా పీజన్స్ ఉన్నాయి, చాలా పీజన్స్ ఉన్నాయి. పీజన్స్ని వెనకాలే పరిగెడుతున్నాడు పీజన్స్ని పట్టుకోవడానికి. Thank you.
ఇప్పుడు యాక్చువల్గా మాకు సమ్మర్లో నట్స్ మత్సరి అని సెలబ్రేట్ చేస్తారండి. నట్స్ మత్సరి అంటే సమ్మర్ ఫెస్టివల్ అనమాట. సో దానికోసం అన్ని అక్కడ లైట్స్ అన్ని అరేంజ్ చేశారు. ఏ ప్రతి ప్లేస్ లో కూడా నట్స్ మత్సరి జరుగుతుంది. సో అందుకని చెప్పి అండ్ ఇప్పుడు చూసారు కదా సాయి చూడండి, అలాగే అక్కడ ఒక షాప్ ఉంటే ఆ షాప్ లోకి వెళ్ళిపోతున్నాడు. ఇంక వెంటనే ఆపేసాను అనమాట. మేము వచ్చేసాము వెజిటేబుల్ షాప్ దగ్గరికి. వెజిటేబుల్ షాప్ ఫార్మర్ మార్కెట్ ఇదేనండి. ఇక్కడ చూసారు కదా టొమాటో వచ్చి 299 yen ఉన్నాయి. 4 టొమాటోస్, బిగ్ టొమాటోస్. మీకు ప్రతిదీ రేట్ అనేది మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి, ఇండియన్ కరెన్సీలో ఎంత అని. ఇవి ఆల్మోస్ట్ 15 టొమాటోస్ ఉన్నాయి, 499 yen, అంటే కొంచెం చిన్న సైజ్ అనమాట. మోర్ దాన్ 15 ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసరికి ఒక 5 to 6 టొమాటోస్ ఉన్నాయండి, 150 yen. టొమాటోస్ లో కూడా బిగ్ సైజ్ కొంచెం పండినవి అలా కూడా రేట్ డిఫరెన్షియేట్ చేస్తారనమాట. బట్ అన్ని కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి మాకు వెజిటేబుల్స్, బట్ అన్ని చాలా బాగుంటాయి క్వాలిటీ వైజ్. పొటాటోస్ వచ్చి 199 yen చూసారు కదా, అలా బాస్కెట్ తో సేల్ చేస్తారనమాట. సో అవి 199 yen. మీకు ఇండియన్ కరెన్సీలో స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది చూడండి. అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఆనియన్స్ అనమాట. ఆనియన్స్ చూసారు కదా, 5 ఆనియన్స్ వచ్చి 199 yen ఉందండి, అంటే కొంచెం మీడియం సైజ్ అనమాట. ఇక్కడ పొటాటోస్ చూసారు కదా, వన్ ప్యాక్ లోకి వచ్చేసరికి 7 ఉన్నట్టున్నాయి. అండ్ అవి వచ్చి 99 yen ఉన్నాయండి. 7 కూడా కాదు, 5 పొటాటోసే ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా రెడ్ ఆనియన్స్ కూడా ప్యాక్ 2 ఉన్నాయి. 2 ఆనియన్స్ వచ్చి 99 yen. రెడ్ ఆనియన్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. అండ్ ఇవి చూసారు కదా, ఇందులో ఏంటంటే కొంచెం చిన్నగా ఉన్నాయి ఆనియన్స్. ఇక్కడ చూసారు కదా క్యాబేజ్ 139 yen ఉంది. ఇక్కడ చూసారు కదా రాడిష్ అనమాట, రాడిష్ 99 yen. ఎంత పెద్ద రాడిష్! ఇక్కడ జపనీస్ ఎక్కువగా రాడిష్ తింటారండి. ఇక్కడ కొంచెం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టొమాటోస్ ఉన్నాయి, 299 yen ఉన్నాయి. ఇక్కడ చూసారు చిన్నవి 199. ఇక్కడ చూడండి అసలు ఆ స్వీట్ కార్న్ ఎంత కాస్టో, టొమారో కొషి అంటారు. సో అది చూసారు కదా 299 yen ఉన్నాయి, రెండు అనమాట. అండ్ బెండకాయలు అవి వచ్చి చూడండి, ఎన్ని లేవు, 6 or 7 బెండకాయలు ఉన్నాయి. అవి వచ్చి 139 yen ఉన్నాయి. చూసారు కదా ఎంత ఎక్స్పెన్సివ్. ఇక్కడ ఇదిగోండి స్వీట్ కార్న్ వచ్చి 179 ఉన్నాయి. ఇక్కడ అయిపోయింది షాపింగ్, మా వెజిటేబుల్ షాపింగ్. ఈవెన్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయండి, కానీ ఏంటంటే అక్కడ వీడియో షూట్ చేయడానికి లేదు అన్నారు కొంతసేపు తర్వాత. అందుకని చెప్పి నేను ఇంకా వీడియో షూట్ చేయలేదు, ఆపేశాను. అండ్ ఇక్కడ చూసారు కదా, మీకు చెప్పాను కదా సమ్మర్లో బాగా వాటర్ ఇది బాగా పెడతారు అని అన్ని ప్లేసెస్లో. సో ఇక్కడ కూడా పెట్టారు జస్ట్ వాటర్ఫాల్ లాగా, అందరూ అక్కడ కూర్చుని బాగా ప్లెజెంట్గా ఉందన్నమాట. వెదర్ కూడా చాలా బాగుంది. ఇంకా సాయి ఏమో స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ చేసేసాడు. ఇక్కడ చూసారు కదా, ఇది పబ్లిక్ టెలిఫోన్ బూత్ అండి. కొంచెం ఓల్డెన్ డేస్లో ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. చూసారు కదా లోపల టెలిఫోన్ ఉంది, పబ్లిక్ టెలిఫోన్ బూత్ ఇది. ఇవి ఎక్కడ చూసినా ఉంటాయన్నమాట, డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటాయి. మనం బయటకు వెళ్ళినప్పుడు మన దగ్గర మొబైల్ లేకపోయినా మనం లోకల్గా కాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసరికి సాయి వెళ్తున్నాడు ఆడుకోవడానికి, వాటర్లో ఆడుకోవడానికి. ఇంకా నేను అనుకున్న వాటర్లో ఆడుకోవడానికి వదలాలి అనుకున్నాను, కానీ నేను ఎక్స్ట్రా డ్రెస్ తీసుకురాలేదు. అట్లీస్ట్ వాడు కొంతసేపు అటు ఇటు తిరిగి ఆడుకుంటాడు కదా అని, అక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు కదా అని తీసుకొచ్చాను. సో అందరినీ చూస్తూ బాగా ఆడుకున్నాడు, కొంతసేపు తిరిగాడు బాగా.
చెప్పాను కదా మీకు ఆల్రెడీ సమ్మర్ టైమ్స్లో ఏంటంటే ఇలా బాగా వాటర్ పెడతారండి. సో పిల్లలందరూ ఈవినింగ్ టైమ్స్ వెళ్ళి కొంతసేపు స్పెండ్ చేస్తారనమాట. ఇక్కడ చాలా వేడిగా ఉంటుంది, హ్యూమిడిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇక్కడ ఇంట్లో అయితే ఎక్కువగా ఉండలేము, ఎందుకంటే వుడ్తో కన్స్ట్రక్ట్ చేస్తారు కదా, కొంచెం కష్టంగా ఉంటుంది. సో కొంచెం పట్టు ఇటు తిరిగాము. ఆ పక్కనే ఏంటంటే కొంచెం చాలా బాగుందన్నమాట ఈ ఏరియా. ఆ పక్కనే ఏదో ప్లే గ్రౌండ్లా ఉంది అండ్ చాలా ప్లెజెంట్గా ఉందండి, ఫుల్ గ్రీనరీగా. సో అదంతా చూస్తూ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాను ఆ ప్లేస్ ఎలా ఉంటుంది అని. చెప్పాను కదా నేను కూడా ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం అని. చాలా బాగుంది, వాకింగ్కి రావచ్చు ఇక్కడి వరకు అని అనుకున్నాను. ట్రాఫిక్ ఉన్న ప్లేస్ కన్నా ఇలాంటి ప్లేస్కి వస్తే ఏంటంటే ఇంకొంచెం మనకి మనసుకు కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది కదా. సో అందుకని చెప్పి ఇక్కడికే వాకింగ్కి రావాలి అని అనుకుంటున్నాను అనమాట. రిటర్న్ అయిపోతున్నాను. రిటర్న్ అవుతున్నప్పుడు చూసేసరికి అక్కడ ఇండియన్ రెస్టారెంట్ కనిపించింది. తర్వాత చూసారా ఇందాక మీకు వచ్చినప్పటికీ మాకు ఈవినింగ్ అయింది, అప్పటికి చీకటి పడలేదు. అక్కడ సమ్మర్ ఫెస్టివల్ కోసం డెకరేట్ చేశారు కదా, లైట్స్ ఆన్ చేశారు ఇప్పుడు. హలో ఫ్రెండ్స్, ఇప్పుడే ఇంటికి వచ్చేసాను. ఈరోజు నేను ఏమేమి వెజిటబుల్స్ తీసుకొచ్చాను అంటే యాక్చువల్గా ఇంట్లో అయితే వెజిటబుల్స్ ఉన్నాయి, బట్ కొన్ని కొన్ని కావాలన్నమాట కొద్దిగా, అందుకనే అవి తీసుకురావడానికనే వెళ్ళాను. సో అలాగా మీకు ఇక్కడ వెజిటబుల్ కాస్ట్ అవన్నీ ఎలా ఉంటాయో కూడా మీకు చెప్పాలి అని అనుకున్నాను అనమాట, అందుకని చెప్పేసి. ఓకే, అయితే ఇప్పుడు మీకు ఫస్ట్ నేను తీసుకొచ్చాను బనానా. బనానా చూసారు కదా, 1, 2, 3, 5 బనానాస్ ఉన్నాయి. ఇది వచ్చి 99 yen. పక్కనే మీకు డిస్ప్లే చేస్తానన్నమాట ఇండియన్ కరెన్సీలో ఎంత అన్నది. సో ఈ 5 బనానాస్ ఈ చిన్న సైజ్ కదా, ఇవి 99 yen అనమాట. అండ్ టోఫు తీసుకొచ్చాను. టోఫు కాస్ట్ అయితే సరిగ్గా గుర్తులేదు నాకు, మేబీ సారీ, టోఫు వచ్చి 99 yen. ఇది కూడా 99 yen. ప్రతిదీ మీకు రేట్ అనేది పక్కన ఇండియన్ కరెన్సీలో డిస్ప్లే చేస్తాను ఎంత పడుతుంది అన్నది. అండ్ బ్రొకోలీ తీసుకొచ్చాను. బ్రొకోలీ వచ్చి 120 yen. ఇది చూస్తారు కదా చిన్న సైజ్ బ్రొకోలీ, ఇది 120 yen. అండ్ పొటాటోస్ వచ్చి ఇవి 100 yen. అండ్ ఆనియన్స్ చూసారు కదా, ఈ ఆనియన్స్ వచ్చేసరికి ఒక ప్యాకెట్ 98 yen. 4 ఆనియన్స్ ఉన్నాయి. అలా నేను 2 ప్యాకెట్స్ తీసుకొచ్చాను. సూపర్ మార్కెట్లో అయితే ఇంకొంచెం ఎక్కువ ఉంటాయండి, ఇలాగ ఫార్మర్ దగ్గర ఏంటంటే కొంచెం తక్కువ ఉంటాయి, అందుకనే అక్కడి వరకు వెళ్తాము, వెళ్ళి తీసుకొస్తాము. మాకు కొంచెం దూరమే, బట్ ఏంటంటే కొంచెం దూరం అయినా సరే ఎక్సర్సైజ్లా ఉంటుంది అని చెప్పి వెళ్తున్నాను. అండ్ క్యారెట్ చూసారు కదా, ఈ 3 క్యారెట్స్ వచ్చి 100 yen. మీరు రేట్ చూసి అసలు భయపడద్దు, ఇవి మాకు ఇక్కడ కామనే. ఇక్కడ మాకు వచ్చే శాలరీ బట్టి ఇక్కడ ఖర్చులు కూడా ఉంటాయన్నమాట. సో ఈ టొమాటోస్ అసలు యాక్చువల్గా టొమాటోస్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి, బట్ ఇప్పుడేంటంటే సమ్మర్ సీజన్ అంటే టొమాటోస్ బాగా వస్తాయన్నమాట, అందుకని చెప్పి ఈ టొమాటోస్ వచ్చి 150 yen. చూసారు కదా టోటల్గా 8 టొమాటోస్ ఉన్నాయి, 150 yen అనమాట 8 టొమాటోస్. సో బాగున్నాయి అని చెప్పి టొమాటోస్ తీసుకుందాం, లేకపోతే ఈ టొమాటోస్ ఒక 3 టొమాటోస్ 380 yen అలా ఉంటాయి, బట్ 8 టొమాటోస్ వచ్చి 150 yenకే వచ్చాయి కాబట్టి తక్కువే అని చెప్పి తీసుకున్నాను అనమాట. సో అదండి, యాక్చువల్గా అయితే ఇంకా వెజిటేబుల్స్ ఇంట్లో ఉన్నాయి, బట్ ఏంటంటే ఇవి అయితే తీసుకొచ్చాను, ఇవి సరిపోతుందని. ఓకే, అయితే మీకు ఈ వీడియో కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అని అనుకుంటున్నాను, అసలు ఇక్కడ వెజిటేబుల్ కాస్ట్ ఇవన్నీ ఎలా ఉంటాయని. అండ్ ఇంకోటి ఏంటంటే షాప్లో కొంతవరకే వీడియో చేశాను అనమాట, తర్వాత వీడియో ఎలా కాదు అన్నారు. సో ఆ కొంచెం వరకే నేను షేర్ చేసుకున్నాను. ఓకే, అయితే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదండి, దాన్ని క్లిక్ చేయండి, మీకు నా వీడియోస్ యొక్క ఫర్దర్ నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.